భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే అద్భుత విజయం, ఇస్రో చరిత్రలోనే సరికొత్త అధ్యాయం, భారీ రాకెట్ జిఎస్ఎల్వి మార్క్ 3D1 తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా రోదసిలోకి దూసుకుపోయింది. ఈ పెను రాకెట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీషాట్ 19ను ఎలాంటి అవాంతరాలు లేకుండా అంతరిక్షంలో భూ అనువర్తిత బదిలీ కక్ష్యాల్లోకి ప్రవేశపెట్టింది. నిర్దేశిత రీతిలో 25.5 గంటల కౌంట్డౌన్ను పూర్తి చేసుకుని ఈ వాహన నౌక సోమవారం సాయంత్రం సరిగ్గా 5:25 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్ళింది. సరిగ్గా 16 నిమిషాల తర్వాత 3136 కిలోల బరువున్న జీషాట్ 19ను జీటీఓలోకి జారవిడిచింది. అనుకున్న దానికన్నా కొద్ది సెకండ్ల ముందే ఈ క్రతువును ముగించి శభాష్ అనిపించుకుంది. ఈ తరహా భారీ రాకెట్ను ప్రయోగించడం తొలిసారి కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సహా ప్రపంచమంతా ఉత్కంఠతగా ఎదురుచూసింది. అయితే 3 దశాల ప్రయోగంలోని ప్రతి దశ కూడా ముందుగా అనుకున్నది అనుకున్నట్లే పనిచేసింది. ఈ హోమా నౌక పయన మార్గంలో ఎక్కడా లోపం తలెత్తలేదు. జిఎస్ఎల్వి మార్క్ 3లో 2 ఘన ఇంధన స్ట్రపన్ ఇంజిన్లు, 1 ద్రవ ఇంధన ఇంజిన్ కోర్ దశ, కీలకమైన క్రయోజనిక్ ఇంజిన్లో దశ ఉన్నాయి. S-200 స్ట్రోఫన్లు నిర్దేశిత సమయానికి విడిపడ్డాయి. ఆ తర్వాత L-110 కీలక దశ కూడా అనుకున్నట్లుగానే విడిపోయింది. ఇక ఈ రాకెట్కు అత్యంత ప్రాణాధారమైన క్రయోజనిక్ ఇంజిన్ పనిచేయడం ప్రారంభించింది. అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. స్వదేశీ తయారీ అయిన క్రయోజనిక్ ఇంజిన్ పనిచేయడం ప్రారంభించగానే ప్రయోగం విజయం ఖాయమైపోయింది. ఉపగ్రహం నుంచి సాంకేతికాలు, రాకెట్ నుంచి జీషాట్ 19 ఉడిపోగానే అందులోని సౌర పలకాలు, యాంటెనాలు విచ్చుకున్నాయి. కర్ణాటకలోని హాసన్ వద్ద ఉన్న మాస్టర్ కంట్రోల్ కేంద్రం ఉపగ్రహాన్ని తన నియంత్రణలోకి తీసుకుంది. ప్రస్తుతం జీటీఓలో ఉన్న ఈ ఉపగ్రహాన్ని కొద్ది రోజుల్లో తుది కక్ష్యలోనికి ప్రవేశపెడతారు. ఉపగ్రహంలోని ద్రవ అపోజీ మోటార్ను వివిధ దశల్లో మండించడం ద్వారా దాని కక్ష్యను మారుస్తారు. క్రయో ఇక మన వరం. ఈ విజయం వెనుక దశాబ్దంపైనే కృషి దాగింది. విదేశాలకే పరిమితమైన క్లిష్టమైన క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వయంగా ఛేదించి సొంతంగా C-25 ఇంజిన్ను తయారు చేసుకోవడానికి ఇస్రో శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా శ్రమించారు. క్రయోజనిక్ ఇంజిన్లో ద్రవ హైడ్రోజన్ను ఇంధనంగాను, దాన్ని మండించడానికి ద్రవ ఇంజిన్ను ఉపయోగించారు. వినూత గ్యాస్ జనరేటర్ సైకిల్ పరిజ్ఞానంతో రూపొందిన ఈ ఇంజిన్ అందరి అంచనలను మించి అద్భుతంగా పనిచేసింది. జిఎస్ఎల్వి మార్క్ 2లోని G-15 క్రయోజనిక్ ఇంజిన్తో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ శక్తివంతమైంది. అమెరికా ఆంక్షల ఉచ్చును ఛేదించుకొని మన శాస్త్రవేత్తలు దీన్ని సాకారం చేశారు. వాణిజ్య విపణులకి సోమవారం నాటి జిఎస్ఎల్వి ప్రయోగం భారత్కు ఎంతో కీలకం. ఇప్పటి వరకు 2,300 కిలోల కన్నా ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను రోదసిలోనికి ప్రవేశపెట్టడానికి భారత్ విదేశాలపై ఆధారపడుతుంది. ఇకపై ఈ పరిస్థితిని తప్పుకుంది. క్రమంగా 5,000 కిలోల బరువు వరకు జిఎస్ఎల్వి మార్క్ 3తో జీటీఓలోకి ప్రవేశపెట్టవచ్చు. విదేశాలతో పోలిస్తే దాదాపు 40% మేర తక్కువ ధరతో మన కమ్యూనికేషన్ ఉపగ్రహాలను జీటీఓలోకి ప్రవేశపెట్టవచ్చు. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. 2 విధాల లాభం ఉన్నమాటే. అంతేకాదు, మానవ సహిత అంతరిక్ష యాత్రలకు గురుడు శుక్రుడు వంటి గ్రహాల వద్దకు హ్యూమన్ నౌకలను పంపడానికి ఇది ఉపయోగపడుతుంది. అధునాతన ఉపగ్రహం తాజాగా కక్ష్యలోనికి వెళ్ళిన
జీశాట్ 19 ఉపగ్రహం అత్యంత అధునాతమైనది. భారత కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. భారత భూభాగం నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే. ఇందులో ఏకేకేయు బ్యాండ్ హై థ్రోపుట్ కమ్యూనికేషన్ సాధనలు ఉన్నాయి. దీనికి తోడు ఇందులో భూస్థిర రేడియో ధార్మిక స్పెక్ట్రోమీటర్ పేలోడ్ను అమర్చారు. భూస్థిర కక్షలో ఉపగ్రహంలోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై అంతరిక్ష రేడియో ధార్మికత ప్రభావాన్ని శోధించడానికి, అంతరిక్షంలోని రేణువుల స్వభావాన్ని అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సూక్ష్మీకరించిన ఉష్ణ గొట్టం, ఫైబర్ ఆప్టిక్ గైరో, సూక్ష్మ ఎలక్ట్రో యాంత్రిక వ్యవస్థల యాక్సిలోరోమీటర్, కేయు బ్యాండ్, టిటిసి ట్రాన్స్పాండర్, స్వదేశీ తయారైన లిథియం అయాన్ బ్యాటరీ వంటి అధునాతన ఉపకరణాలు ఈ ఉపగ్రహం సొంతం. తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం. తదుపరి తరం ఉపగ్రహమైన జీషాట్ 19 ను జిఎస్ఎల్వి మార్క్ 3 విజయవంతంగా కక్షలోనికి ప్రవేశపెట్టింది. సోమవారం నాటి ప్రయోగం కోసం 2002 నుంచి అవిశ్రాంతంగా కృషి చేసిన బృందం మొత్తానికి నా అభినందనలంటూ ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. అలాగే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇస్రో వారికి పేరున అభివందనాలు తెలిపారు.